ఇప్పుడు మూడోసారి పోటీ పడుతున్నారు. మూడోసార్లు కూడా మీ ప్రత్యర్థి ఒకరే, ఈసారి విజయానికి సంబంధించి ఏ విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం? 2014 కానీ 2019 కానీ రఘురామని చూసి ఓట్లు వేసింది కాదు. ఇప్పుడు 2024లో ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. యూహాలు చేస్తే రాజకీయ ప్రజలు నిర్ణయించాలి. ఈసారి దేలవరెడ్డి గారు మద్దతు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? మాకు అగనిస్ట్ ఆపోజిట్ ఉన్న కార్యకర్త దగ్గర కూడా పోతాం మేము. 2 సార్లు ఓడిపోయినా ఒకసారి అవకాశం ఇస్తే నేను మైదుకూరు యొక్క అభివృద్ధి చేయాలి ఆకాంక్ష నాకుంది. సంక్షేమ పథకం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఇంతకు ముందు స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రద్దు చేసి అమౌంట్ అంటారు. అది పేరు మార్చుతారు అంతే. అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? మొత్తం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను ఒక అనుకున్నాను. ప్రజలు బాగా బుద్ధిమంతులు అయిపోయారు. ఇప్పుడు ఒకరు చెప్పే మాట కూడా వినే పరిస్థితి లేదు. ప్రజలు నిర్ణయిస్తారు ఏ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ జిల్లాలో మైదుకూరు నియోజకవర్గం నడిబడి ఉంటుంది. జిల్లాకు సంబంధించి ఆ ప్రధాన కేంద్రానికి సంబంధించి రాయలసీమలో మొత్తం ఏ ప్రాంతానికైనా ఏ జిల్లాకైనా కూడా మైదుకూరు కేంద్ర బిందువు అన్నది. ఇక్కడ మైదుకూరు కాన్స్టిట్యున్సీ 1955లో ఏర్పడినప్పటి నుంచి ఇప్పుడు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. 14 సార్లలో 7 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ 2 సార్లు విజయం సాధించింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 2 సార్లు విజయం సాధించింది. అయితే ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బుద్ధా సోదర యాదవ్ గారు ఫోన్ చేస్తారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన విషయాలు తెలుసుకుందాం. అలా చెప్పండి, మైదుకూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇప్పుడు 3 సార్లు పోటీ పడిచారు, ఇప్పుడు 3 సార్లు పోటీ పడుతున్నారు. ఇద్దరు 3 సార్లు కూడా మీ ప్రత్యర్థి ఒకరే, మీరు రఘురామ రెడ్డి గారు ఇద్దరు పోటీ పడుతున్నారు ఇక్కడ. మరి ఈసారి ఏ విధమైన వ్యూహంతో మీరు ముందుకు పోతున్నారు? ఈసారి విజయానికి సంబంధించి ఏ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు 2014 కానీ 2019 కానీ రఘురామని చూసి ఓట్లు వేసింది కాదు. అది జగన్మోహన్ రెడ్డి చూసి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి ప్రజలందరూ ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు ప్రజలందరూ బాగా గమనించారు, బాగా గుర్తించినారు. ఇతన్ని నమ్మితే మేము నష్టపోయినాం అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రజల్లో మార్పు అనేది వచ్చింది. వ్యూహం అనేది దీనిలో వ్యూహాలు చేస్తే రాజకీయ ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఎవరైతే మాకు సరైన నాయకుడు, ఎవరైతే మాకు అందుబాటులో ఉంటాడో, మా సమస్యలు పరిష్కరిస్తుంది అని ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఆలోచించేటప్పుడు ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు సీఎం అయితే మాకు రాష్ట్రం బాగుపడుతుంది, సుధాకర్ యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే మా నియోజకవర్గం బాగుపడతారని ప్రజలు అనుకుంటాండ్రు. రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మాకు గెలుపు ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మైకూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇప్పుడు 3 సార్లు మీరు పోటీ పడుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, అంటే గతంలో ఒకసారి రవీందారెడ్డి గారు, డిఎల్ రవీందారెడ్డి గారు అక్కడ మాజీ మంత్రి గారు అక్కడ ఉన్న నేపథ్యంలో గతంలో మీరు కలిసి పనిచేసిన తత్వంలో కూడా కొంత ఇబ్బంది ఏదైంది. ఈసారి డిఎల్ రవీందారెడ్డి గారు ఎలాంటి మీకు మద్దతు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? లేకపోతే డిఎల్ రవీందారెడ్డి గారు ఏ విధంగా అనిపిస్తే విధంగా ఉంది? ఎందుకంటే ఈ మల్లాలకు సంబంధించి మైదుకూరు కాజీపేటలో ఆయన కొంత ప్రభావం చూపుతారన్న ప్రచారం అయితే జరుగుతున్నది. అంటే ఏ విధంగా ఆయన మద్దతు ఏమైనా తీసుకునే అవకాశం, ఆయన గతంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన మద్దతు కోరే అవకాశం ఉందా? ఇప్పుడు పార్టీ గెలవాలి, మీరు ప్రతి ఒక్కరికి మద్దతు అడుగుతాం. ఓకే, ప్రతి ఓటు కూడా చాలా విలువైన ఓటు, చాలా వాల్యుబుల్ ఓటు అందు కాబట్టి ప్రతి ఒక్కరికి మేము మద్దతు అడుగుతాం. అందరు మద్దతు తెలిపడానికి ఇష్టంగా ఉన్నారు కాబట్టి ఎవరు మద్దతు తెలిపినా మేము మా పార్టీకి ఉపయోగించి ఉంటాము. ఖచ్చితంగా గెలిచేదానికి ప్రతి ఒక్క మాకు అగనిస్ట్ ఆపోజిట్ ఉన్న కార్యకర్త దగ్గర కూడా పోతాం మేము. పోయి మాకు ఓటు వేయండి ఒక అవకాశం ఇవ్వండి. మేము కెమెరా తిరిగేటప్పుడు ఇప్పుడు ఒక పల్లెలో పోతాం, పల్లెలో మాకు డెడ్ అగనిస్ట్ ఉంటారు, ఆయన ఇంటికి పోయి దండం పెట్టి అడుగుతాం, అమ్మ మాకు ఓటు వేయమని. కాబట్టి తప్పదు. కాబట్టి మేము అడిగే ధర్మం మాకుంది, వాళ్ళు వేసే ధర్మం వాళ్ళకు వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలను అందరినీ మేము మద్దతు తీసుకొని నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరొర రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్ కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కాంట్రిబ్యూటర్స్ గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం,
ఆసక్తి గల ప్రాంతం పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.